ఎవరికోసం వచ్చారు మీరు? రామచరణ్ తో కాల్ చేసి మాట్లాడారు కదా, చూస్తేనే అసలు అది ఒక గ్రేట్ షో లాగా అనిపించింది. ఇంతవరకు ఏది లేదు అనిపించింది, ఎలాంటి షో ఇలా లేదు. ఎవరికి ఏమైనా చూసావా అన్స్టాపుల్ ఎపిసోడ్స్? చూడలేదండి, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తుందంటే ఆయన కోసం వచ్చాను. సో ఈ ఎపిసోడ్ పై నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హిట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక హిట్ కాకుండా ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఉన్నారు? మీ గుర్తునే చెప్పుకుంటారు, లైన్ చెప్పుకుంటే వెళ్ళిపోయి. ఏ టైప్ క్వశ్చన్స్ అడిగారు అంటే, మూడు పిల్లల్ని ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి ఇది ఒక రీజన్ దొరికింది. ఓన్లీ ఇది ఒక్క రీజనే ఎక్కువ అనడానికి, మూడు పెళ్లి అన్నమాట. అంటే సో దానికి ఆయన ఏం చెప్తారంటే, సమాధానం అంటే నాకేది కావాలని చేయలేదు, నేను ఎవరిని కావాలని మోసం చేయలేదు, అలా ఏదో కుదిరేసింది, అలా అయిపోయింది, కావాలనైతే మోసం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇబ్బంది పడడం జరిగిందా దాంట్లో? ఇబ్బంది లేదండి, ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంత పొడుపుగా మాట్లాడాలో సేమ్ అలాగే మాట్లాడారు. దాని గురించి మనం చెప్పక్కర్లేదు. జగన్ ఎలా మాట్లాడాలో కరెక్ట్ తెలుసు. జగన్ గురించి క్వశ్చన్స్ అడిగారా బాలయ్య? జగన్ గురించి ఏం అడగలేదా? సో టీడీపీలో కలవం అనేది అడిగినట్టున్నాడు కదా? అది వెళ్ళలేదండి, నేను టీడీపీ బయటకు వెళ్ళాను. ఓకే, చూసాను. సో మొత్తానికి ఎంటైర్ ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పవన్ కళ్యాణ్ కనీసం అని అక్కడ చూడలేకపోయినా లైవ్ లో మమ్మల్ని చూసారన్న సంతోషం అంతా నాకు ఉంది. అది ఓకే, థ్యాంక్ యూ.